హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బూందీ లడ్డు చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 2 కప్స్ శనగపిండి ఉంది. ముందుగానే నేను జల్లించి ఉంచాను పిండిని. ఇది 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ, మనం పోరింగ్ కన్సిస్టెన్సీ అంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట, లంప్స్ ఏమీ ఉండద్దు. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను. అండ్ ఇందులో 1/2 కప్ వాటర్ వేసి మనం షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తుంది కదా, నాకు షుగర్ అనేది మెల్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయి బాయిల్ అవుతుంది. సో ఇది మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడరు అండ్ కొంచెం పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అనేది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ కాదు, చాలా చిటికెడండి. వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని, మనకి బ్యాటర్ అనేది నేను చూపిస్తున్నాను కదా, మన ఫింగర్ పెట్టి ఆయిల్లో డ్రాప్ చేయగానే ఆయిల్ అంతే హీట్లో చాలా హీట్గా ఉండాలి. అండ్ మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ వేయగానే ఇలా చక్కగా రౌండ్గా ఫామ్ అవుతుంది అన్నమాట. మనకి బూందీ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. అది మనం ముందు పిండి కలుపుకున్నప్పుడు చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బూందీని వేస్తున్నాను. ఈ బూందీని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేయచ్చు. ఇది కొంచెం బూందీ అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఈవెన్గా చక్కగా రౌండ్గా వచ్చేసాయి. ఇక్కడ మీరు బూందీస్ అనేవి మీకు నచ్చితే కలర్స్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను కలర్స్ లైక్ యెల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్ యూస్ చేస్తున్నాను. నేను బూందీ అంతా రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ బూందీని అంతా షుగర్ సిరప్లో వేసి మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, యెల్లో కలర్ వేసాను అండ్ ఇప్పుడు గ్రీన్ వేస్తున్నాను. ఇది పాకం కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేసేయాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కూడా వేస్తున్నాను. అండ్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి సిరప్ అనేది బూందీలు చక్కగా అబ్జర్వ్ అయ్యి, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లడ్డు ఫామ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ముందుగానే కాజు అండ్ కిస్మిస్ని వేయించి ఉంచాను. ఘీలో ఫ్రై చేసి పెట్టాను అనమాట. అవి కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకి లడ్డూలు ఫామ్ చేసుకునేలాగా ఉందన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. సో నేను చేతికి కూడా ఘీ అప్లై చేశాను అండ్ ఇప్పుడు లడ్డూస్ ఫామ్ చేస్తున్నాను అన్నమాట. లడ్డు ఫామ్ చేసేటప్పుడు మనకి బూందీ అంతా కొంచెం గోరువెచ్చగా ఉంటేనే ఫామ్ అవుతాయండి. మరీ చల్లారిపోతే డ్రై అయిపోతాయి అన్నమాట, అప్పుడు లడ్డు ఫామ్కి కుదరదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లడ్డు ఫామ్ చేసేసుకోవాలి. సో చూడండి, చాలా ఈజీగా అండ్ చాలా త్వరగానే రాయిపోతుంది అన్నమాట ఈ రెసిపీ. సో ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.